ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనము 6వ స్కందము 4వ అధ్యాయము 31వ శ్లోకం వరకు చూసాము. 32వ శ్లోకం నుంచి ఈరోజు చూస్తాము. సో మనం చదువుకుంటున్నటువంటి చాప్టర్ ఏమిటి అని అంటే హంసగుహ్య స్తోత్రము. ఈ హంసగుహ్య స్తోత్రము దక్షుడు భగవంతుని ఉద్దేశించి స్తుతించినటువంటి స్తుతి. సో దక్షుడు ప్రజాసృష్టి చేయటంలో వెనకబడిపోయాను అనేటువంటి ఆలోచనతోటి ప్రజాసృష్టి చేయడానికి భగవంతుడి యొక్క ఆశీస్సుల కోసం ఆయన చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాత భగవంతుడికి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇవి. సో ఈ ప్రార్థనలో మొదటగా ఆయన భగవంతుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, షడ్విభూతులని కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో కాబట్టి ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఎవరికి ఆ ఐశ్వర్యంతో ఆ జ్ఞానంతో కంపారిజనే లేదు. అలాంటి భగవంతుడికి నా వందనములు అనేటువంటి విషయాన్ని మొదటి ప్రేయర్లో తెలియజేశారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క వివిధ రూపాల గురించి మాట్లాడారు. భగవంతుడికి సాకార రూపము, నిరాకార రూపము గురించి మాట్లాడారు. నిరాకారము అనేటువంటిది భగవంతుని యొక్క దేహకాంతి. ఈ దేహకాంతి అంటే ఈ నిరాకారానికి కూడా మూలము ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ, ఏదైతే నిరాకారం కోసం యోగులు జ్ఞానులు వాళ్ళ యొక్క అంతిమ చరమ లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ యొక్క సాధన చేస్తారో ఆ నిరాకారానికి కూడా మూలముంది, ఆ మూలము స్వయంగా భగవానుడు, ఆ భగవానుడి యొక్క రూపము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తర్వాత శ్లోకంలో తెలియచేసి అలాంటి నిరాకారానికి కూడా మూలమైనటువంటి నీకు నా వందనాలు అనేటువంటిది తెలియజేశారు. ఆ తర్వాత ఈ భౌతిక సృష్టిలోకి కూడా భగవంతుడు అవతరిస్తారు. అలా అవతరించినటువంటి భగవంతుడి యొక్క శరీరము భౌతికం కాదు. భగవంతుడి యొక్క శరీరం ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికమే. సో భగవంతుడి యొక్క శరీరం భౌతిక శరీరంగా భావిస్తే అది తప్పు. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది ఉన్నటువంటి అలాంటి భగవానుడికి నా వందనాలు అని మళ్ళీ తెలియజేశారు. ఆ తర్వాత ఈరోజు మనం చదవబోయేటువంటి శ్లోకాల్లో 31, 32 ఈ రెండు శ్లోకాల్లో మనకి చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే తత్వవేత్తల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని సముపార్జించినటువంటి తత్వవేత్తలు ఒకళ్ళు చెప్పినటువంటి తత్వాన్ని విమర్శిస్తూ ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు చెప్పినటువంటి తత్వాన్ని విమర్శిస్తూ ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఎవరు ఏది మాట్లాడినా భగవంతుడి గురించి మాత్రం సత్యం ఎప్పటికీ మారదు. సో అలాంటి తత్వవేత్తలు ఏ విధంగా అయితే భౌతిక శాస్త్రజ్ఞులు ఒకళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని తప్పు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి విమర్శలు చేసి ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఇంకొక శాస్త్రవేత్త వచ్చి, అంటే ఒకళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను కనుక్కోవడమే నోబెల్ ప్రైజ్కి కారణమవుతుంది. సో అలాంటి ఒక తత్వవేత్తలు చెప్పేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. తత్వవేత్తలకి అందనటువంటి జ్ఞానం ఇది. తత్వవేత్తలకి తెలియనటువంటి జ్ఞానం ఓన్లీ భక్తులు మాత్రమే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఇది. భగవంతుడి గురించి అనేటువంటి విషయం మనకి తర్వాత చెప్పి అలాంటి భగవంతుడికి వందనాలు అనేటువంటి విషయాన్ని ఇంకా ఈ రోజు శ్లోకంతో ఆ ఆ కాన్సెప్ట్, అంటే తత్వవేత్తలు అంటే జ్ఞానము తెలిసినటువంటి వ్యక్తులు వాదించేటువంటి వాదనలలో భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉందా, భగవంతుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేసేటువంటి కాన్సెప్ట్ 31, 32వ శ్లోకంలో. తరువాత ఇంకా భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని, ఓకే. సో 31వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము. తత్వవేత్తల యొక్క వాళ్ళ యొక్క ఒకళ్ళని ఒకళ్ళు విరోధించుకుంటూ వాళ్ళు చేసేటువంటి సిద్ధాంతం, సిద్ధాంతాలకి అందనటువంటి వాడు భగవానుడు అనేటువంటి విషయం చూసాం. ఓకే, 32వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం.
ఆస్తీతి నాస్తీతి చా వస్తు నిష్టయో अस्तीति ఆస్తీతి नास्तीति वस्तु निष्ठयो रेकस्तयोर्भिन्न विरुद्ध धर्मणो रेकस्तयोर्भिन्न वीक्षितं किञ्चन योग सांख्ययो अवेक्षितं अवेक्षितं किञ्चन किञ्चन योग योग सांख्ययो तं परं ह्यनुकूलं बृहत्तात् समं परमनुकूलं हरे बृहत्तम। कृष्ण प्रभुजी, ఆస్తికులు నాస్తికులు అనే రెండు వర్గములలో పరమాత్మని అంగీకరించు ఆస్తికులు యోగాభ్యాసం ద్వారా పరమ కారణమును కనుగొనుదురు. కానీ కేవలము భౌతిక తత్వములను విశ్లేషించు సాంఖ్యవాది మాత్రము నిరాకార వాదమునకే అరుదెంచి పరమ కారణమును అనగా భగవానుని గాని పరమాత్మని గాని చివరకు బ్రహ్మమును గాని అంగీకరింపకుండను. దానికి బదులు అతడు ప్రకృతికి సంబంధించిన వ్యర్థముకు బాహ్య కర్మలలో నెలకొనును. ఆ ఇరు వర్గముల వారు విరుద్ధములకు వాదములు చేసినను చర్మ కారణమే వారి లక్ష్యము. కనుక పరతత్వంనే నిరూపణ కావింతురు. ఏ ఒకే పరబ్రహ్మమును వారిరువురు లక్షించి ఉన్నారో అతనికి నేను నమస్కరింతును. ఓకే, ఏదో ఒక ఉద్దేశం. ఇప్పుడు మనం చూస్తే ఎవరు ఏ విధానం ద్వారా భక్తి ప్రదర్శించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అవన్నీ కూడా భగవంతుని సంతృప్తి పరచాలి అనేటువంటిది మెయిన్ ముఖ్య ఉద్దేశం. కొంతమంది కొన్ని రకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. సో చాలా మందికి ఎలా అంటే ఏదైనా సరే వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించేటువంటి దాన్నే నమ్ముతారు, కనిపించినటువంటి దాన్ని నమ్మరు. అందుకనే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది భౌతిక కోణంలో చాలా కష్టం. అందుకనే వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రతిపాదించేటువంటి సిద్ధాంతాలు కూడా సాంఖ్య శాస్త్రానికి సరౌండింగ్ లో ఉంటాయి. సాంఖ్య శాస్త్రాన్ని మూలంగా తీసుకుని వాళ్ళు భౌతిక విశ్లేషణ ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం. అయితే వీళ్ళు చివరికి భగవంతుడిని కానీ పరమాత్మను కానీ చివరికి నిరాకార బ్రహ్మాన్ని కానీ అర్థం చేసుకోలేకుండగా చివరికి ఏమీ లేదు శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తారు. అంటే భగవంతుడు లేడు, ఏమీ లేడు అని చెప్పేసి చివరికి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులవుతారు. అంటే మనం ఏ సిద్ధాంతాన్ని నమ్మి మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ సిద్ధాంతం ద్వారా భగవంతుడిని పూర్తిగా తెలుసుకోగలమా లేదా అనేటువంటి అంచనా అనేటువంటిది ఉండాలి. ఒకవేళ మనం నమ్మినటువంటి సిద్ధాంతం మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే ఆ సిద్ధాంతం తప్పు సిద్ధాంతం అని మనం ముందుగానే రియలైజ్ అయిపోయి ఆ సిద్ధాంతం నుంచి డ్రాప్ అయిపోవడం అనేటువంటిది బుద్ధిమంతుడి లక్షణం. అలా కాకపోతే ఏమవుతుంది అని అంటే చివరికి భగవంతుడే లేడు అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాం. చివరికి భౌతికమే మొత్తం అని అనుకుంటాం, ఆధ్యాత్మికం అనేదే లేదు అని అనుకుంటాం. చివరికి భౌతిక కర్మల్లోనే ఉండిపోయి మనము భౌతికంగానే బాహ్య కర్మల్లోనే నెలకొని వాదనలు చేయడానికి తప్ప మన యొక్క జ్ఞానం దేనికి ఉపయోగపడకుండా అయిపోతుంది. మనము మనకి ఏదో తెలుసు, మనం ఏదో చదివేశాము, మనం ఎంతో నేర్చుకున్నాము అనేటువంటి ఆలోచనల్లో మనము ఇంకొకళ్ళని విమర్శించే విధంగానో ఇంకొకళ్ళని వాదనలు చేసే విధంగానో మన జ్ఞానం ఉపయోగపడుతుంది తప్ప భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకి ఆ జ్ఞానము ఉపయోగపడదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క లక్ష్యం కూడా ఆ పరబ్రహ్మమైనటువంటి నీవే, కానీ నిన్ను చేరుకునేటువంటి మార్గంలోనే వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. అలా నిన్ను చేరుకోలేకపోవడానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి తత్వ అవగాహన లేకపోవడం. ఆ అవగాహన లేనటువంటి వాళ్ళు నిన్ను చేరుకోలేరు అని చెప్తూ అలాంటి భగవంతుడికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే లాజిక్కులతోటి తత్వంతో భగవంతుడిని తెలుసుకోలేము అని మళ్ళీ దక్షుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము, ఈ వాదమునకు నిజముగా రెండు పక్షములు కలవు. కొందరు పరతత్వము రూపరహితమని అనగా నిరాకారమని పలుకగా ఇతరులు అది రూప సహితమని సాకారమని పలుకుదురు. అనగా కొందరు రూపమును అంగీకరించినను ఆస్తి లేక ఆస్తికులు, లేదా ఇంకొందరు దానిని నిరాకరింప యత్నించినను నాస్తి లేదా నాస్తికులు. వారి వాదములలో రూపమనేటి పదము మాత్రము సామాన్యాంశమై ఉన్నది. భక్తుడు ఆ రూపమనేటి పదమును వారిరువురికి సామాన్యాంశమని భావించినందున ఇతరులు పరతత్వము రూప సహితమా రూపరహితమా అని వాదించుకొని చిన్నప్పటికీ తాను మాత్రము ఆ రూపమునకి నమస్కరించును. ఈ శ్లోకం నందు సో ఇక్కడ వాదించుకునేటువంటి వాదన రూపరహితమా రూపసహితమా అనేటువంటిది వాదన.
సో రూపరహితంలోను రూప సహితంలోను రూపము అనేటువంటిది కామన్ గా ఉంది. అందుకనే భక్తులు ఇలాంటి డిస్కషన్స్ లోకి వెళ్ళకుండా రూపాన్ని నమ్ముకొని ఆ రూపానికే వాళ్ళు అర్చన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. రూప సహితము అని చెప్పినటువంటి వాళ్ళని ఆస్తికులు అని అంటున్నారు, రూపరహితము అని చెప్పినటువంటి వాళ్ళని నాస్తికులు అంటున్నారు. నాస్తికులు అంటే ఎవరండి? అసురులు. ఎవరైతే భగవంతుని వ్యతిరేకిస్తారో వాళ్ళు నాస్తికులు, ఎవరైతే భగవంతుని నమ్ముతారో వాళ్ళు ఆస్తికులు. మనము నిరాకారాన్ని నమ్ముకుంటూ నిరాకార బ్రహ్మమే అంత్యము అని అనుకుంటూ నిరాకార బ్రహ్మం కోసము మనము చేస్తున్నటువంటి సాధన మనం ఆధ్యాత్మిక సాధన అని అనుకుంటున్నాం. మనం మనల్ని మనం ఆస్తికులము అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు నిరాకార బ్రహ్మం కోసం మనం చేసేటువంటి అర్చనా విధానం ఏదైతే ఉందో అది నాస్తికులు చేసేటువంటిది అని అంటున్నారు. నాస్తికుడు నిరాకార బ్రహ్మాన్ని చేరుకోగలుగుతాడా? చేరుకోలేడు. నాస్తికుడు భగవంతుడి యొక్క ఏ ఫామ్ని చేరుకోలేడు, ఏ రూపాన్ని చేరుకోలేడు. భగవంతుడికి సంబంధించినటువంటి ధామాన్ని పొందేటువంటి అర్హత నాస్తికుడికి ఉండదు. కాబట్టి నిరాకార బ్రహ్మం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని మనం చేసేటువంటి సాధన మనల్ని నిరాకార బ్రహ్మం వరకు కూడా తీసుకెళ్లదు. ఎందుకు అంటే మనం సాకార రూపాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆ వ్యతిరేకత అనేటువంటిది నాస్తికుడి యొక్క లక్షణం. కాబట్టి నాస్తికుడు ఎప్పటికీ భగవద్ధామాన్ని కానీ భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మాన్ని కానీ చేరుకోలేడు. సో దానికి నువ్వు సాకార రూపాన్ని నమ్మాలి, సాకార రూపాన్ని పూజించాలి. మనము బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి విషయాల్లో కూడా నువ్వు ఒకవేళ నిరాకార బ్రహ్మాన్నే నీ యొక్క లక్ష్యం నిరాకార బ్రహ్మమే అయ్యున్నా, లేదంటే నీ ఆకర్షణ నిరాకార బ్రహ్మమే అయ్యున్నా, నీ ఆకర్షణ పరమాత్మే అయ్యున్నా, నీ ఆకర్షణ ఏది అయినా సరే, నువ్వు చేయాల్సినటువంటి అర్చన ఓన్లీ దేవాది దేవుడైనటువంటి సాకార భగవానుడికి మాత్రమే చేయాలి. అప్పుడే ఆ భగవానుడే నీకు నిరాకారాన్ని ఇస్తారు. ఆ భగవానుడే నీకు నీకున్నటువంటి ఏదైతే అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్ నీకు ఇస్తారు. కాబట్టి రూపం లేదు అని అనుకుండగా నిరాకార బ్రహ్మం మీద అటాచ్మెంట్ ఉంది అనడం వరకు ఓకే. అలా అన్నటువంటి వాళ్ళకి కనీసంగా నిరాకార బ్రహ్మమైనా దక్కుతుంది. ఎందుకంటే రూపాన్ని వాళ్ళు తప్పు పట్టడం లేదు, రూపాన్ని పూజిస్తూ నిరాకారాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఫైన్, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ రూపాన్నే వ్యతిరేకించేటువంటి సిద్ధాంతాలు నిరాకార బ్రహ్మాన్ని చేరుకోలేవు. ఎందుకంటే ఆ రూపమే మనకి నిరాకారాన్ని ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ, భౌతికమైనటువంటి భోగాలు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఆ రూపం నుంచి రావాల్సిందే. ఓకే, చాలా. ఈ శ్లోకం నందు యోగ సాంఖ్య యోగో అను పదము ప్రధానమైనది. యోగం అనగా భక్తి యోగం అనే అర్థము. ఏలయనగా యోగులు కూడా సర్వవ్యాపకు పరమాత్మని అస్తిత్వమును అంగీకరించి హృదయస్థుడై ఉన్నట్టు అతనిని చూడయత్నించురు. ఇదే విషయము భాగవతము 12.13.1 నందు ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతియం యోగినః అని చెప్పబడినది. భక్తుడు భగవాను నేరుగా దరచేర యత్నించును, కానీ యోగి ధ్యానము ద్వారా హృదయస్థ పరమాత్మని కనుగొన యత్నించును. కనుక ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కాని యోగమనగా భక్తి యోగమే. కానీ సాంఖ్యమునకు మాత్రము కాల్పనిక జ్ఞానముచే జగత్తును అధ్యయనము చేయట అని అర్థము. కనుకనే సాధారణముగాది జ్ఞానశాస్త్రము అనబడును. సాంఖ్యులు నిరాకార బ్రహ్మమునకే అంటి పెట్టుకుని ఎద్దురు. కానీ పరతత్వము మూడు విధములుగా తెలియబడును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము ఏకమయ్యేనను కొందరు అతనిని నిరాకార బ్రహ్మముగను, ఇంకొందరు సర్వత్ర నెలకొని ఉన్న పరమాత్మనిగను, మరికొందరు పూర్ణ పురుషోత్తముడుగు భగవానుడుగను అంగీకరించరు. కానీ కేంద్ర బిందు మాత్రము పరతత్వమే. చదన ప్రభుజీ. ఓకే, సో భగవంతుని అర్థం చేసుకునేటువంటి విధానం అంటే జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో కొంతమంది భగవంతుణ్ణి నిరాకార బ్రహ్మంగా భావిస్తారు, కొంతమంది భగవంతుణ్ణి సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మగా భావిస్తారు, కొంతమంది భగవంతుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఏదైతే ఈ ఈ యొక్క పరమాత్మకి ఈ యొక్క నిరాకార బ్రహ్మానికి కూడా మూలం ఏదైతే ఉందో, సర్వకారణాలకి కారణం ఏదైతే ఉందో ఆ భగవంతుణ్ణి భగవంతుడిగా భావిస్తారు అని చెప్తున్నారు. అయితే యోగుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యోగులు ఎవరు అని అంటే ఇక్కడ సాంఖ్య యోగం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించేటువంటి వ్యక్తులు కూడా సాంఖ్య సిద్ధాంతాన్ని నమ్ముతారు. సాంఖ్య సిద్ధాంతాన్ని నమ్మకూడదు కాదు, సాంఖ్య సిద్ధాంతాన్ని నమ్మడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనకి భగవంతుడి ద్వారా వచ్చినటువంటి ఈ భౌతిక ప్రకృతి గురించి అర్థమవుతుంది. ఈ భౌతిక ప్రకృతిలో ఆధ్యాత్మికత అనేటువంటిది కూడా ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈ ఆధ్యాత్మికతను వేరు చేసి మనం ఆధ్యాత్మికమైనటువంటి
భగవంతుని యొక్క స్వరూపానికి మనం లక్ష్యంగా మనం చేయాల్సినటువంటి సాధన కోసం ఈ సాంఖ్య శాస్త్రం అనేది ఉపయోగపడాలి. కానీ వీళ్ళు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు చేసేటువంటి ధ్యాన యోగ విధానం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ ధ్యాన యోగ విధానం ద్వారా వాళ్ళు ధ్యానించేటువంటిది పరమాత్మ రూపాన్ని. మరి పరమాత్మ రూపం భగవంతుడి రూపం ఒకటే కదా అనంటే ఒకటే. పరమాత్మ భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం, స్వయంగా భగవంతుడు కాదు. స్వయంగా భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల గుణాలు లక్షణాలు అన్నీ కూడా పరమాత్మలో ఉండవు. మనకి రెండవ స్కందంలో వస్తుంది పరమాత్మ గురించి సుఖదేవ గోస్వామి వివరిస్తూ ఉంటారు. అష్టాంగ యోగులు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు అని, అంటే పరమాత్మ మీద ధ్యానం చేయడానికంటే ముందు వాళ్ళు పరమాత్మని ధారణ చేయాలి. పరమాత్మ ధారణ చేయాలి అని అంటే ముందు పరమాత్మను నమ్మాలి. పరమాత్మను నమ్మాలి అని అంటే ముందు మనము ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. అంటే మనము సన్యాసం తీసుకున్నంత మాత్రాన భౌతికమైనటువంటి విషయాల పట్ల మనం డిటాచ్మెంట్ అనేది వెంటనే వచ్చేది. నేను ఈ రోజు నుంచి నేను భౌతికమైనటువంటి విషయాల పట్ల నేను ఆకర్షితుని కాదు అని మనం అనుకున్నంత మాత్రాన మనం భౌతికమైనటువంటి విషయాలకి ఆకర్షింపబడకుండా ఉండదు. ఇంద్రియ కర్మలు ఆపినంత మాత్రాన మనసు యొక్క కర్మలు ఆగవు. కాబట్టి ఎవరైతే యోగి ప్రారంభ దశలో ఉంటాడో, ప్రారంభ దశలో ఉన్నటువంటి యోగి పరమాత్మని ధారణ చెయ్యరు. ఎందుకంటే పరమాత్మని నమ్మాలి అని అంటే భౌతికమైనటువంటి కళ్ళతో నమ్మేది కాదు, అది భౌతికమైనటువంటి కళ్ళతో చూడగలిగేటువంటిది కాదు పరమాత్మ. అందుకనే భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించేదే నమ్మే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మను ధారణ చేయలేరు. కాబట్టి భౌతికమైన దాన్ని చూసి అందులో భగవంతుణ్ణి మనం వెతుక్కోవాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఎవరికైతే ఆరంభ దశలో ఉన్నటువంటి యోగ ఆయన పరమాత్మను ధారణ చేయకుండా భగవంతుడి యొక్క విరాట్ రూప ధారణ చేస్తారు. భగవంతుడి యొక్క విరాట్ రూప ధారణలో ఏమవుతుంది అంటే ఈ సమస్త భౌతిక సృష్టి ఏదైతే మన కళ్ళకి కనిపిస్తుందో ఆ కనిపించేటువంటి విషయాల ద్వారా భగవంతుణ్ణి కనుక మనం అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఆ డిటాచ్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు మనం పరమాత్మ ధారణ చేయగలుగుతాం. అందుకనే మనకి భౌతికమైనటువంటి అంటే ఈ సాంఖ్యయోగం వాళ్ళకి ఉపయోగపడుతుంది. సాంఖ్యయోగ మాధ్యమం ద్వారా వాళ్ళు భగవంతుణ్ణి ప్రతి చోట చూడగలుగుతారు. అంటే కనిపిస్తున్నటువంటి కొండలు గుట్టలు, లేకపోతే కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రకృతి, కనిపిస్తున్నటువంటి వర్ణాశ్రమములు, అంటే భగవంతుడి యొక్క శరీరంలో భాగాలు అనేటువంటివి మనం ఎప్పుడైతే భావిస్తామో, అంటే భగవంతుణ్ణి ఆధ్యాత్మికంగా చూడలేనప్పుడు భగవంతుణ్ణి భౌతికంగా చూడడం ఏదైతే ఉందో అదే విరాట్ రూప ధ్యానం. అంటే భౌతికమైనటువంటి విషయాలన్నింటినీ చూసి ఇదంతా కూడా భగవంతుడి శరీరంలో భాగము అని అనుకోవడం, అంటే ఇది ఊహాత్మకమైనటువంటి ఒక రూపమే అయినా కానీ అది కూడా ప్రామాణికమైనటువంటి రూపము. ఆ ప్రామాణికమైనటువంటి రూప ధ్యానం ద్వారా మనము వైరాగ్యాన్ని తెచ్చుకోవచ్చు. వైరాగ్యాన్ని తెచ్చుకోవడం కోసం మాత్రమే విరాట్ రూప ధ్యానం తప్ప విరాట్ రూప ధ్యానమే లక్ష్యం అయిపోకూడదు. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడు విరాట్ రూప ధారణ ఆపేసి పరమాత్మ ధారణ చేసి పరమాత్మ ధారణ ద్వారా మనం పరమాత్మ మీద మనము ధ్యాన స్థితికి వెళ్ళాలి, సమాధి స్థితికి వెళ్ళగలగాలి. అయితే ఆ అక్కడ మనకి రెండవ స్కందంలో సుఖదేవ గోస్వామి పరమాత్మ మీద ధారణ చెయ్యాలి అని చెప్పినప్పుడు పరమాత్మ యొక్క రూప లక్షణాలన్నిటి కూడా వర్ణిస్తారు. పరమాత్మ చాలా అందంగా ఉంటారు. పరమాత్మ కూడా పీతవర్ణం కలిగినటువంటి వస్త్రాలని కట్టుకుని ఉంటారు, అలంకరణ చేసుకుని ఉంటారు, కిరీటం ఉంటుంది, శంఖు చక్ర గదా పద్మాలని పట్టుకుని ఉంటారు. ఇంకా ఆయనకి వక్షస్థలం మీద శ్రీవత్స ఉంటుంది, కౌస్తుభమణిని వేసుకుని ఉంటారు, అంగుష్ట మాత్రంలో ఉంటారు. ఇలా అనేక రకాలుగా సుఖదేవ గోస్వామి వర్ణన చేశారు. మరి వర్ణన చేసినప్పుడు పరమాత్మ యొక్క రూపము వర్ణించినప్పుడు పరమాత్మ కూడా రూపం ఉంది, అందుకనే పరమాత్మ యొక్క రూపాన్ని సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు. అయితే పరమాత్మ యొక్క రూపాన్ని వర్ణించారు అక్కడ, ఇంకొన్ని చోట్ల భగవంతుడి యొక్క రూపాన్ని కూడా వర్ణించారు. భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించినప్పుడు కూడా పరమాత్మ రూపంలానే ఉంది. భగవంతుడి యొక్క రూపానికి పరమాత్మ రూపానికి తేడా లేదు. మరి ఏంటి తేడా? ఏంటి తేడా అనంటే భగవంతుడి యొక్క రూపము పరమాత్మ యొక్క రూపము ఒకటే. ఎలా అనంటే ఇప్పుడు మనం ఒక ఒరిజినల్ కాపీని తీసుకెళ్లి జిరాక్స్ తీస్తే జిరాక్స్ ఒరిజినల్ రెండు ఒకలానే ఉంటాయి కదా. అలా అని జిరాక్స్ ఎప్పుడు ఒరిజినల్ కాదు. ఆ విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి భావాలు, భగవంతుడిలో ఉన్నటువంటి లీలలు, భగవంతుడు చేయగలిగినటువంటి లీలలు, భగవంతుడు భక్తులకి స్పందించేటువంటి స్పందన, ఇదంతా కూడా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క
పాక్షిక విస్తారం నుంచి మనం పొందలేము. ఇంకా భగవంతుడికి చేతిలో మురళి ఉంటుంది, అది పరమాత్మ చేతిలో ఉండదు. భగవంతుడి నెత్తి మీద, కిరీటం మీద ఒక నెమలి పించి ఉంటుంది, అది పరమాత్మ యొక్క వర్ణంలో లేదు. భగవంతుడు సర్వనియామకుడు, సర్వనియామకుడైనటువంటి భగవంతుడు కూడా భక్తులతో నియమింపబడతాడు, నియంత్రింపబడతాడు. అలాంటిది పరమాత్మ రూపంలో లేదు. అందుకనే మనం కృష్ణలీలను చదవడం కోసం ముందు కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవడం కోసమే మనం 9 స్కందాలు కూడా మనం చదువుతాం. అందుకనే పరమాత్మ యొక్క రూపము అని అంటే పరమాత్మ రూపమే ఇక సాకార రూపము అని అనుకోకూడదు. అది జస్ట్ ఒక పాక్షిక విస్తారం, పాక్షిక అంశం మాత్రమే భగవంతుడిలో. కానీ దాన్నే సర్వస్వం అని అనుకుంటే అది మన యొక్క జ్ఞానం యొక్క పరిధి అంతే ఉంది అని అర్థం. ఇలాంటి యోగుల యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది అని అంటే, ఇలాంటి యోగుల యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది అని అంటే, వీళ్ళు పరమాత్మ యొక్క రూపాన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నా కానీ వాళ్ళ లక్ష్యం మాత్రం నిరాకారమే అయ్యింది. అంటే వీళ్ళు కూడా చివరికి వెళ్ళేది ఎక్కడికి, చివరికి వాళ్ళు కోరుకునేది ఎక్కడికి అని అంటే నిరాకార బ్రహ్మానికి. అంటే ఈ అష్టాంగ యోగులు వాళ్ళ యొక్క యోగ సాధన ద్వారా నిరాకార బ్రహ్మాన్ని చేరుకోగలుగుతారు, చేరుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తప్పకుండా చేరుకుంటారు. ఒకవేళ వాళ్ళు పరమాత్మ అనేటువంటి రూపాన్ని ధ్యానం చేసినప్పుడు, అంతేకాని నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేసినప్పుడు కాదు. కాబట్టి నిరాకార బ్రహ్మాన్ని పొందాలి అన్నా కానీ పరమాత్మ రూపాన్ని ధ్యానం చేయాలి. కొంతమంది యోగులకి ఎలా ఉంటుంది అని అంటే, నాకు నిరాకార బ్రహ్మంలో కాదు లీనమైపోవడం, నేను స్వయంగా భగవంతుడి యొక్క రూపంలో లీనమైపోవాలి అని అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి ముక్తే. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము లేకపోతే పరమాత్మ రూపంలో లీనమైపోవడం, రూపంలో లీనమైపోవడం కూడా ఒక రకమైనటువంటి ముక్తికి సంబంధించినటువంటి కోరికే. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రామదాస్ అలాంటి భక్తుడే, రూపంలో లీనమైపోవాలి అని కోరుకున్నారు ఆయన. అందుకనే ఆయన రాముడిలో లీనమైపోయారు. ఆయన ఏమి గోలోక బృందావనం లాంటి వైకుంఠ లోకాలకి లేదు అని అంటే నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళలేదు రామదాస్. అలాంటి భక్తులు కూడా ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ భగవంతుడి యొక్క రూపంలోకి మర్జైపోవడం అనేటువంటిది అదొక రకమైనటువంటి కోరిక కొంతమందికి. దాని ఆ కోరిక యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, నేను భగవంతుడితో ఏకమైపోవాలి. భగవంతుడితో ఏకమైపోవడము అనేటువంటిది వాళ్ళ యొక్క కోరిక. అంటే నేనే భగవంతుని అయిపోవాలి అని, నేనే భగవంతుని అవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ఇది కూడా భగవంతుడు అనే ఏకమైనటువంటి వ్యక్తి భగవంతుడికి సేవ చేయలేడు. అందుకనే భక్తుడు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి భగవంతుడిలో ఏకము వద్దు, నిరాకార బ్రహ్మంలో ఏకము వద్దు, నేను భగవంతుడికి సేవకుడు అవ్వాలి, భగవంతుడితోటి నా భావాలను వ్యక్తం చేసుకోవాలి, భగవంతుడు నా భావాలకు స్పందించాలి, ఇది భక్తుడి యొక్క లక్ష్యం. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఈ యొక్క యోగ సాధన అనేటువంటి దాని గురించి ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. కాబట్టి వీటన్నిటికీ కూడా కేంద్ర బిందువు మాత్రం పరతత్వమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్. అది ఇక్కడ మనకి మళ్ళీ ప్రభుపాదుల వారు గట్టిగా చెప్పాలనుకున్నారు. ఓకే, నిరాకారవాదులు సాకారవాదులు ఒకరితోనొకరు జగడమాడినను ఒకే పరబ్రహ్మముపై ఒకే పరతత్వముపై తమ దృష్టిని కేంద్రీకరించిందురు. కృష్ణం పిసాంగం పిసంగాంబరం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదా జుదాయుధం అని యోగ శాస్త్రంలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణింపబడింది. ఆ విధంగా దేవదేవిని మనోహరమగు దేహ లక్షణములు అవయవములు వస్త్రములు వర్ణితమైనవి. కాని సాంఖ్య శాస్త్రము భగవంతుని దివ్య రూపమును నిరాకరించును. పరతత్వము హస్త పాద నామరహితమని సాంఖ్య శాస్త్రములు పలుకును. హ్యనామ రూప గుణ పాణిపాదం అచక్షర స్తోత్రమేక మద్వితీయమపి నామరూపాధికం నాస్తి. వేదమంత్రములు అపాణిపాదో జననోగ్రహీత దేవదేవునకు పాణిపాదములు లేకుండాను తనకేది అర్పించినను స్వీకరించనని పలికినవి. కనుకనే భగవానుడు అప్రాకృతుడని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతనిది భౌతికమైన దేహము కాదు. సాంఖ్యులు జ్ఞానులు భౌతిక రూపమును నిరాకరించరు. పరతత్వము అనగా భగవానుడు భౌతిక రూపరహితుడని భక్తులకు కూడా చక్కగా తెలిసి ఉండును. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ర్రాదిర్గుణోవింద సర్వ కారణ కారణం
గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, సచ్చిదానంద విగ్రహుడగు అతడు సమస్తమునకు ఆది అయినవాడు, సమస్త కారణములకు పరమ కారణమైనందున అనాది అయినవాడు, పాణిపాద రహితమగు పరతత్వ భావనమును పాణిపాద సహితమగు పరతత్వ భావమును బాహ్యమునకు పరస్పర విరుద్ధముగా తోచినను పరమపురుషుని గూర్చిన ఒకే సత్యమును ఏకీభవించుచున్నవి. కనుకనే వస్తునిష్టయోహో పదము ఇచట ప్రయోగింపబడినది. అది సూచించినదేమనగా యోగులు సాంఖ్యులు ఒకే సత్యమునందు విశ్వాసమును కలిగినను భౌతిక ఆధ్యాత్మిక కోణములలో దానిని గూర్చి చర్చించుచున్నారు. కాని వారికి పరబ్రహ్మమే బృహత్ సామాన్యాంశము. సాంఖ్యులు యోగులు అదే బ్రహ్మమునందు నెలకొనినను వివిధ దృష్టి కోణముల వలన పరస్పరము విభేదింతురు. ఓకే మంత్రి, సో భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడికి రూపం లేదు అని చేసేటువంటి ఆర్గ్యుమెంట్లు ఎవరు చేసినా కానీ మొత్తం మీద వాళ్ళు కూడా భగవంతుడిని నమ్ముతున్నారు. అది నిరాకార బ్రహ్మ రూపంలోనో లేకపోతే సాకార బ్రహ్మం రూపంలోనో భగవంతునైతే నమ్ముతున్నారు. కానీ వాళ్ళ లాజిక్లో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు అర్థం చేసుకోకుండగా వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఎంతవరకు కరెక్టు కాదు అనేటువంటిది ముందు తత్వంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళు భగవంతుని నమ్ముతున్నారు, వాళ్ళు కూడా భగవంతుడికి అర్పణ చేస్తున్నారు. కానీ వాళ్ళు నమ్ముతున్నటువంటి భగవంతుడికి కాళ్ళు లేవు, వాళ్ళు నమ్ముతున్నటువంటి భగవంతుడికి చేతులు లేవు, వాళ్ళు నమ్ముతున్నటువంటి భగవంతుడికి ముక్కు లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు. ఎందుకంటే నిరాకారం. సో నిరాకారానికి ఏదైనా అర్పిస్తే మరి ఏం తీసుకుంటుంది నిరాకారం? నోరు లేని నిరాకారం నోరులో మనం అర్పించి తింటుందా? లేదు అని అంటే మనం ఏదైనా సరే పూజ చేసి ఇది నీకు అని అర్పిస్తే నిరాకారం తీసుకొని ఏం చేసుకుంటుంది? వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా దానికి ఆకారం లేదు, దానికి రూపం లేదు, కాళ్ళు నోళ్ళు చేతులు లేవు, అదేం చేసుకుంటుంది? కాబట్టి ఆ లాజిక్ని మిస్ అవుతున్నారు. అంతేకాకుండా ఇంకా ఒకవేళ వాళ్ళు ఈ పరతత్వము అనేటువంటి జ్ఞానము భక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అని అంటే, ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణ. సో అన్ని కారణాలకి కారకుడైనటువంటి ఈశ్వరుడు, ఆయన పరమ సచిదానంద విగ్రహుడు అంటే రూపముంది. ఎక్కడెక్కడ భగవంతుడి యొక్క రూపాల గురించి వర్ణించినా కానీ చక్కగా ఆయన యొక్క దేహ అవయవాల గురించి వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. పాదాల దగ్గర నుంచి తల వరకు అన్ని ఎలా ఉన్నాయి అని వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. అది ఆకారం. మరి ఆకారం లేకుండానే మరి గొప్ప గొప్ప యోగులు లేదంటే గొప్ప గొప్ప భక్తులు భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా వర్ణిస్తారు? కాబట్టి అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అంటే వాళ్ళు ఏ విధంగా, ఇంకా సాంఖ్య యోగం గురించి ఇక్కడ మాట్లాడుతారు. సాంఖ్య తత్వవేత్తలు భగవంతుడికి ఆకారం లేదు అని అంటారు. కానీ వాళ్ళు భౌతిక కోణంలో మాత్రమే ఆలోచిస్తారు భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించరు. కాబట్టి వాళ్ళకి అది భగవంతుడికి రూపం లేదు అనేటువంటి వాళ్ళ యొక్క కంక్లూజన్కి వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు పరబ్రహ్మం గురించి పూర్తిగా అవగాహన పొందనట్లు, అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒకనాడు భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి ఎన్ని కొన్ని జన్మల తర్వాత అయినా సరే భక్తులుగా మారితే అప్పుడు వాళ్ళకు కూడా భగవంతుడి గురించి అవగాహన అవుతుంది. లేకపోతే అప్పటి వరకు కూడా వాళ్ళు కూడా పరస్పరం విభేదించుకుంటూనే ఉంటారు. ఓకే చదవండి మాకు. చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, సిగ్నల్స్ లేవు ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భక్త మామపి జానాతి కేవలము భక్తి యోగము ద్వారానే నేను తెలియబడుదును అని పలికినందున భక్తి శాస్త్ర నిర్దేశములు మానవునికి పరిపూర్ణముగు మార్గదర్శనము చేయగలవు. పరమపురుషునికి భౌతిక రూపం లేదని భక్తులు ఎరిగిందురు. ఇక జ్ఞానులు భౌతిక రూపమును నిరాకరించరు. కనుక ప్రతి ఒక్కరూ భక్తి మార్గంనే తప్పక ఆశ్రయించవలను. అంతటా సమస్తము సృష్టి స్పష్టపడగలదు. జ్ఞానులు విరాట్ రూపమును ధ్యానితు పరమలౌకికులైన వారికి ఆదిలో అది మంచి పద్ధతే. కానీ ఆ విరాట్ రూపమునే నిరంతరము చింతింపని అవసరం లేదు. శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును అర్జునునకు చూపినప్పుడు దానిని అతడు ఒక మారు గాంచినే కాని నిరంతరము చూడగోరలేదు. కనుకనే అతడు సహజముగు ద్విభుజ రూపమును చూపమని శ్రీకృష్ణుని అర్థించను. సారాంశమేమనగా భగవంతుని ఆధ్యాత్మిక రూపము ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ నందు భక్తులు ఏకాగ్రతను కలిగించుట పట్ల విద్వాంసులకు ఎటువంటి విరుద్ధ భావము గోచరించదు. ప్రజ్ఞులకు అభక్తులు తమ నిర్ణయమే తలచినను
భక్తులు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే చరమలక్ష్యమని ఎరిగిందురనుచు శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ గురించి ఓకే, మనము భగవద్గీత నుంచి అట్లీస్ట్ 11వ అధ్యాయం విశ్వరూప దర్శనం చూసిన తర్వాత అసలు యాక్చువల్గా ఈ విరాట్ రూపం అంటే ఏమిటి, నిరాకారం అంటే ఏమిటి, సాకార బ్రహ్మం అంటే ఏమిటి, విష్ణు అంటే ఏమిటి, లేదు అంటే మనం దేన్ని చరమ లక్ష్యంగా పెట్టుకోవాలి అనేటువంటిది ఆ ఒక్క అధ్యాయంతోనే అర్థమైపోవాలి మనకి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించడానికంటే ముందు ఆయనకి దివ్య చక్షువులు ఇచ్చారు. ఆ దివ్య చక్షువులు ఇచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాను విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆయన మొత్తం కూడా కొన్ని వేల సూర్యులు ఒకేసారి వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి కనిపించింది. అదే నిరాకార బ్రహ్మ. ఆ నిరాకార బ్రహ్మానికి ఏమైనా అర్జునుడు ఆకర్షితుడయ్యాడా? అవలేదు. ఆ నిరాకార బ్రహ్మంలో నుంచి విశ్వరూపంలో ఉన్నటువంటి భగవానుడిని చూడాలి అని అనుకున్నాడు. చూశాడు. విశ్వరూపంలో ఉన్నటువంటి భగవానుడిని చూసినటువంటి వ్యక్తి సమస్త విశ్వము భగవంతుల్లోనే ఉన్నట్లు, ఒకే చోట ఉన్నట్లు, సమస్త భౌతిక విషయాలన్నీ కూడా ఒకే చోట కనిపించాయని, చివరికి దేవీ దేవతలు కూడా కనిపించారు, శివుడు బ్రహ్మ కూడా కనిపించారు. అయితే వీళ్ళందరికీ చూసినటువంటి ఆయన ఈ విశ్వరూపం చాలా బాగుండిపోయింది, విశ్వరూప ధ్యానం ఏదైతే ఉంటుందో, విశ్వరూప అర్చన ఏదైతే ఉంటుందో అదే గొప్ప, ఎందుకంటే సమస్త విశ్వము కూడా ఒకే చోట కనిపిస్తుంది కాబట్టి నేను విశ్వరూపానికి ఆకర్షితుడి అయిపోయి విశ్వరూపంలోనే ఉంటానా అని అనుకున్నాడా? అనుకోలేదు. విశ్వరూపం చూసిన స్టార్టింగ్ లో విశ్వరూపాన్ని చూసినప్పుడు కొంతవరకు ఆయనకి ఆనందం కలిగింది, కానీ కాల రూపంగా మారిపోయింది విశ్వరూపం. అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుల్లోనే సమస్త విశ్వం ఉంది అని తెలియచేసి ఆ తర్వాత ఈ సమస్త విశ్వంలో కాలాన్ని కూడా నేనే అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే సమస్త విశ్వంలో, భౌతికమైనటువంటి సమస్త విశ్వంలో కూడా నశింప చేయడానికి నేనే కాలరూపంలో వస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అయితే అర్జునుడు ఏం చెప్పాడు? నాకు ఈ విశ్వరూపం మీద ఆకర్షణ లేదు, ఈ విశ్వరూపం చాలా భయంకరంగా ఉంది, ఈ కాలరూపం చాలా భయంకరంగా ఉంది, దీన్ని ఉపసంహరించుకో, లేదు అని అంటే నేను వణికిపోతున్నాను, నాకు మనసు అలజడిగా ఉంది, నేను తట్టుకోలేనిది అనేటువంటి విషయాన్ని అర్జునుడు తెలియజేసినప్పుడు ఆయన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని చతుర్భుజ నారాయణ రూపంలోకి వచ్చారు. చతుర్భుజ నారాయణ రూపంలో చూసినటువంటి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ఓకే ఈ రూపం కూడా బాగుంది అని అన్నారా? అనలేదు. తనకి అంతకుముందు నిరాకార బ్రహ్మము నచ్చలేదు, విశ్వరూపాన్ని చూసి విశ్వరూపము నచ్చలేదు, ఆ తర్వాత చతుర్భుజ నారాయణ రూపం చూసి కూడా ఇంకా ఆయన ఏమన్నారు అని అంటే ఆయన ప్రార్థనలు చేసి చివరికి నాకు ద్విభుజ రూపంలో కనిపించు, నువ్వు ద్విభుజ రూపంలో చూస్తే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, నేను అప్పుడే ఆనందపడతాను అన్నారు. అది భక్తుడి యొక్క లక్షణం. భక్తుడికి నిరాకార బ్రహ్మం వద్దు, విశ్వరూపం వద్దు, చతుర్భుజ నారాయణ రూపం వద్దు, ద్విభుజ నారాయణ రూపమే కావాలి. సాకార బ్రహ్మ రూపం అంటే ఇది. దీనికి మాత్రమే వాళ్ళు భక్తి చేస్తారు. ఆ సంఘటన నుంచి మనం తెలుసుకోవచ్చు భగవంతుణ్ణి రియలైజేషన్ అనేటువంటిది భక్తుడికి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్జునుడు చూస్తే తెలుస్తుంది. సో అది చరమ లక్ష్యమై ఉండాలి ఎవరికైనా సరే. శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే మిగిలినటువంటి చతుర్భుజ నారాయణునికి, విశ్వరూపానికి, నిరాకార బ్రహ్మానికి మూలము అనేటువంటి విషయాన్ని మనకి ఆ సంఘటన ద్వారా అర్థమైపోతుంది. అప్పుడు మూలమైనటువంటి సర్వకారణాలకి కారణమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద మాత్రమే ఆకర్షణ పెంచుకుంటాం. అది సరి అయినటువంటి రియలైజేషన్, సరి అయినటువంటి మన యొక్క భావన. ఆ భావనలోనే భగవంతుణ్ణి మనము అర్చించాలి. ఓకే, చదవండి. అయిపోయింది కదా? 33. యో అనుగ్రహార్థం భజతాం పాదమూల, మనామ రూపో భగవానంతః, నామ రూపో భగవానంతః, నామాని రూపాణి చ జన్మ కర్మభిః, నామాని రూపాణి జన్మ కర్మభిః, భేజే సమహ్యం పరమః ప్రసీదతు, హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. అచింత్య విభూతి సంపన్నుడు భౌతిక నామరూపాలి రామ నామరూపలీలా రహితుడు సర్వవ్యాప్తినైన భగవానుడు తన పాద పద్మ
సేవలో నెలకొనిన భక్తుల యెడ విశేష కరుణ కలిగియుండును. ఆ విధముగా అతడు విభిన్న లీలలతో దివ్య నామ రూపములను ప్రదర్శించును. సచ్చిదానంద విగ్రహుడగు ఆ దేవదేవుడు నా యెడ ప్రసన్నుడగుగాక. హరే కృష్ణ. అయితే దక్షుడు చేస్తున్నటువంటి హంసగుహ్య స్తోత్రం ఏదైతే ఉందో ఈ స్తోత్రంలో అనేక విషయాలను మాట్లాడిన తర్వాత చివరిగా భగవంతుడి యొక్క రూపము నామము లీలల మీదకు వచ్చారు. అంటే ఇంతకు ముందు శ్లోకం వరకు కూడా తత్వవేత్తల గురించి వచ్చారు. ఏ తత్వవేత్త ఎలా నమ్మినా కానీ భగవంతుని అర్థం చేసుకోలేరు, కానీ ఒక భక్తుడైతేనే భగవంతుని అర్థం చేసుకోగలడు అనేటువంటి కోణంలో ఆయన ఆయన యొక్క స్తోత్రంలో ఆ శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క నామం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క లీలల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక భక్తుడు చివరిగా అక్కడికే వస్తారు, ఎందుకంటే అదే పరమసత్యం కాబట్టి. అంతకు మించినటువంటి సత్యం ఇంకొకటి లేదు కాబట్టి. అదే విషయం శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు, నాకు మించిన పరమ సత్యం అనేటువంటిది ఇంకొకటి లేదు, నేనే అంతిమ సత్యాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే నిరాకార బ్రహ్మం కూడా పరమసత్యం కాదు. లేదు అని అంటే మనం 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 పూజిస్తున్నటువంటి దేవీ దేవతలు లేకపోతే ఇంకా ఏదైనా అవతారాలు ఇంకా ఏమైనా శివుడు బ్రహ్మ లేకపోతే ఇతర ఏ రూపాలకైనా సరే అవి కూడా పరమ సత్యాలు కావు, వాటన్నిటికీ మూలాన్ని నేను కాబట్టి నేనే పరమసత్యము అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా తెలియజేశారు. ఇప్పుడు దక్షుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో చివరికి ఆయన భగవంతుడి యొక్క సంపత్తు గురించి, భౌతిక నామ రూప లీల రహితుడైనటువంటి అంటే భౌతికమైనటువంటి నామం లేదు, భౌతికమైనటువంటి రూపం లేదు భగవంతుడికి, అలాంటి వానికి సర్వవ్యాపి అయినటువంటి భగవానుడికి తన పాద పద్మ సేవలో నెలకొని ఉన్నటువంటి భక్తులు ఇక్కడ విశేష కరుణను కలిగి ఉంది. అలాంటి పాద పద్మాలు అంటే భగవంతుడి యొక్క రూపం ఉంది అని ఆయన పాదాలకి చేస్తున్నటువంటి పూజ ఎవరైతే చేస్తారో ఆయన అంటే నామరూప లీలల గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడు అవతరించినా కానీ ఆ అవతారంలో ఆయనకు ఉన్నటువంటిది భౌతికమైనటువంటి నామం కాదు, భౌతికమైనటువంటి రూపం కాదు, ఆయనకున్నది ఆధ్యాత్మిక రూపం, ఆధ్యాత్మిక నామం. అందుకనే భగవంతుడి యొక్క నామము ఏ అవతారంలో వచ్చినా కానీ అది దివ్యమైనటువంటి నామమే. ఏ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకున్నా కానీ మనకి దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది, దివ్యమైనటువంటి లాభమే కలుగుతుంది, అంటే ఆధ్యాత్మిక లాభమే కలుగుతుంది తప్ప భౌతిక లాభం ఉండదు. భౌతిక లాభం కోసం భగవంతుని నామం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దివ్య నామాలను ప్రదర్శించడం సచ్చిదానంద విగ్రహుడు అగు ఆ దేవదేవుడుకు నాయన ప్రసన్న నాయన ప్రసన్నుడు కాక. ఇక్కడ కూడా చెప్తున్నారు అండి, భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. విగ్రహుడు అంటే రూపసహితుడు అని అర్థం. సో రూపసహితుడైనటువంటి భగవానుడికి నా ఆ భగవాను నన్ను ప్రసన్నం చేసుకోవాలి అని ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు చదవను మాత. హరే కృష్ణ ప్రభు. భాష్యము అనామ రూప అను విశేషమగు పదమును గూర్చి వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ప్రాకృతి నామ రూప రహితోపి అని పలికిరి. భగవంతునికి భౌతిక నామము అనగా ప్రాకృతి నామము లేదని, అనామ అనగా నామము లేనివాడు అను పదమును సూచించెను. తన పుత్రుని పిలిచుటకు నారాయణ అని పిలిచినంత మాత్రాన ఆజామిరుడు మోక్షమును పడిసెను. అనగా నారాయణ నామము ఏదో లౌకిక నామము కాదు, అది అప్రాకృతము. కనుక అనామాను పదము సూచించినదేమనగా భగవాని నామము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు, హరే కృష్ణ మహామంత్ర ధ్వని ప్రాకృతి శబ్దము కాదు. అట్లే శ్రీకృష్ణ భగవాని రూపము జన్మ కర్మలు కూడా ప్రాకృతములే. భక్తుల యెడ వారితో పాటు అభక్తుల యెడ కరుణ చూపుటకే ఆ దేవదేవుడు దివ్యముగా నామరూప లీలలతో ఈ భౌతిక జగత్తునందు అవతరించును. అల్పజ్ఞులు ఈ విషయము నెరుగక ఆ నామరూపాలీలాదులు ప్రాకృతిమని తలచి పరతత్వము నామరూప సహితమనటి విషయమును నిరాకరింతురు. భగవంతుడు ఒక నిమిషం. సో ఇక్కడ రెండు విషయాలు చెప్పారు, ప్రాకృతము అప్రాకృతము అని. సో ప్రాకృతము అనంటే భౌతికము, అప్రాకృతము అనంటే ఆధ్యాత్మికము. సో మనము ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క నామం ఏదైనా ఉంది అని అంటే నారాయణ అనేటువంటి నామాన్ని తీసుకుందాం. నారాయణ అనేటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరును చూస్తే మామూలుగా ఇతర పేర్లలాగానే మనం చూస్తాము. ఆయన పేరు నారాయణ అంటాం, ఇంకొక ఆయన పేరు ఇంకేదో అంటాం, ఇంకొక ఆయన పేరు ఇంకొక ఏదో అంటాం, అలాగనే ఆలోచిస్తాం, ఆ భావంలోనే ఆలోచిస్తాం. కానీ నారాయణ అనేటువంటి పేరు భౌతికం కాదు, ఇతర భౌతిక నామాల లాంటి నామం కాదు నారాయణ అనేటువంటి నామం. ఒకవేళ ఆ నామము కనుక భౌతికమైనటువంటి నామమే అయినట్లయితే అజామిలుడు నారాయణ అనేటువంటి మాట అనటంతో ఉద్ధరింపబడి ఉండేవాడు కాదు. పోనీ ఆయన అన్నది భగవంతుడిని ఉద్దేశించి అన్నాడా అంటే అది కూడా కాదు, తన పుత్రుడు ఉద్దేశించి అన్నాడు. అంటే పుత్రుడికి ఒక పేరు ఉంది, ఆ పేరు నారాయణ,
ఒకవేళ ఆ నారాయణ అనేటువంటి పేరు ఆయనకు ఉన్నటువంటి ఇతర పుత్రులకు ఉన్నటువంటి పేర్లతో సమానమైనటువంటి పేరే అయి ఉన్నట్లయితే, అంటే ఇతర పుత్రులకు ఉన్నటువంటి పేర్లు భౌతికమైనటువంటి పేర్లు అయి ఉన్నట్టు, రమేష్ అను లేకపోతే లక్ష్మణ ఇంకేదో పేర్లు, ఒకవేళ అంటే మనం ఏ పేరు చెప్పినా కానీ మనకు భగవంతుడి పేరే వస్తుంది, కానీ భగవంతుడి పేరు కాకుండా చెప్పినటువంటి భౌతిక నామాలు చాలా ఉన్నాయి. ఓకే, ఈ ఈ నామాలన్నీ కూడా ఒకవేళ దివ్యనామాల లాగానే కావు, కాబట్టి ఆ నామాలను కనుక పనికిరాడు. అంటే ఇప్పుడు నారాయణ అని అజామిలుడు పెట్టుకున్నటువంటి పేరు తన కొడుక్కి పెట్టుకున్నటువంటి పేరు బదులు వేరే ఏదో పేరు పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఒకవేళ వేరే పేరు ఏదో పెట్టుకుని ఉండి మరణ సమయంలో ఆ పేరును ఉచ్చరించాడు అనుకోండి, మరి ఇప్పుడు ఆయనకి ఆ దివ్యమైనటువంటి ఆ లోకానికి వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చి ఉండేదా అంటే రాదు. కాబట్టి భగవంతుడి యొక్క నామము ఈ భౌతిక విశ్వంలో ఆయన పలికినా కానీ ఆ నామం యొక్క మూలము భౌతిక విశ్వం కాదు, అది ఆధ్యాత్మికము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే భగవంతుడి యొక్క నామం అనేటువంటిది దివ్యమైనది, ఎందుకంటే అది ఆధ్యాత్మిక లోకం నుంచి వస్తుంది. హరే కృష్ణ మహామంత్రం కూడా దివ్యమైనటువంటి నామము, ఈ దివ్యమైనటువంటి నామము భౌతిక నామం కాదు, భౌతిక విశ్వంలో సృష్టింపబడినటువంటి నామం కాదు, ఇది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి శబ్దం. కాబట్టి ఆ శబ్దానికి ఆ దివ్యత్వం ఉంటుంది, అందుకనే ఆ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనకందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి లాభం అనేటువంటిది వస్తుంది. అంటే నామము లేదు అని అంటే ఆయన రూపము కూడా, ఏ విధంగా అయితే నామము దివ్యమో ఆయన రూపము కూడా దివ్యమే, ఆయన రూపం కూడా అలానే ఆధ్యాత్మికమైనటువంటి దివ్య రూపం. ఇది మనం తెలుసుకోలేము, అందుకనే మనల్ని అల్పజ్ఞులు అని అంటారు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామం గురించి, రూపం గురించి, భౌతికము అని మాట్లాడతామో అప్పుడు మనము బుద్ధి లేని వాళ్ళు అన్నారు. అల్పజ్ఞులు అంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు, సో వాళ్ళకి సరి అయినటువంటి జ్ఞానం లేదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మూఢులు అన్నారు వాళ్ళని. మూఢులు అంటే బుద్ధి లేని వాళ్ళు, మూర్ఖులు అని. ఓకే చదవండి మాత. భగవంతుడు నామరహితుడనేది అభక్తుల నిర్ణయమును, భగవానుని నామము భౌతికము కాదని తెలిసి ఉండే భక్తుల నిర్ణయమును సునిశ్చితముగా పరిశీలించినచో ఆ రెండు నిర్ణయములు ఒక్కటే అని అవగతమగును. శ్రీకృష్ణుని నామ రూప జన్మ కర్మలు భౌతికమైనవి కావు, అయినను అతడు జన్మించుచున్నాడు. ఈ విషయం భగవద్గీత 4.6 ఇట్లు పలుకుచున్నది. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామి స్వరూపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మయాయ. భగవానుడు అజుడే అయినను అతని దేహము పరిణామశీలము కాకపోయినను శుద్ధసత్వస్థితిలో నిలిచి అతడు అవతరించుచుండును. కనుకనే అతడు దివ్యమగు నామరూప కర్మలను ప్రదర్శించును. భక్తులయడ అతడు చూపిడి ప్రత్యేక కరుణ అదియే పవరతత్వము రూపసహితమా లేక రూపరహితమా అనుచు ఇతరులు కేవలము వాద ప్రతివాదములలో మునిగియున్నను భక్తుడు మాత్రము భగవంతుని స్వయముగా గాంచి అనగా భగవత్కరుణ వలన ఆధ్యాత్మిక భావ విహల్వుడగును. ఏ భగవానుడు ఏ కార్యము చేయడని అల్పజ్ఞులు పలుకుదురు. వాస్తవమున అతడు చేయవలసినది ఏమీ లేదు, అయినను సమస్తమును అతడే నిర్వహించవలసి ఉండును. ఏలయనగా ఆ దేవదేవుని అనుమతి లేనిదే ఎవడను ఏ కార్యము నరలింపజాలడు. అయినను అగ్నుడు మాత్రము అతడు ఏ విధముగా పనిచేయుచున్నాడో సమస్త ప్రకృతి అతని నిర్దేశము ఎట్లు పనిచేయుచున్నదో గాంచగలడు. భగవంతుని శక్తులే చక్కగా కార్యనిర్వహణము కావించుచున్నవి. నసత్య కార్యం కరణం చ విద్యతే నసత్యమచ్చాభ్యధిక్యతే పరాస్య శక్తి వివైద శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియాయ చ. భగవాని శక్తులు పరిపూర్ణములైనందున సమస్తము శీఘ్రమే అతని సంకల్ప మాత్రమున జరిగిపోవును. కనుక అతడు స్వయముగా చేయవలసిందేమీ ఉండదు. భగవంతుడు వెల్లడి కాని వారలు అతడు ఎట్లు పనిచేయుచున్నాడో గాంచగలరు. అందువలన ఒకవేళ భగవానుడు ఉన్నప్పటికీ అతడు చేయవలసినదేదీనూ లేదు, అతనికి ఒక ప్రత్యేకము నామం లేదనుచు వారు తలతురు. దివ్యకర్ణముల కొంతమంది అభక్తులు భగవంతుడికి నామం లేదు అని అంటారు. భగవంతుడికి రూపం లేదు అని ఎలా అంటారు? భగవంతుడికి నామం కూడా లేదు అని అంటారు. భక్తులు మాత్రం భగవంతుడికి ఉన్నటువంటి నామం భౌతికం కాదు అని అంటారు. అంటే రెండు కూడా ఒకే మీనింగ్ ఇస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నటువంటి మాట భగవంతుడికి నామం లేదు అని, అంటే వాళ్ళ దృష్టిలో భౌతిక నామం లేదని. భక్తులు చెప్తున్నటువంటి మాట కూడా భగవంతుడికి ఉన్నటువంటి నామం ఆధ్యాత్మికము అని చెప్తున్నారు, ఎందుకంటే దానికి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంది, దివ్యమైనది కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల మనకి ఆ ఆధ్యాత్మికమైనటువంటి లాభం కలుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ అది
ఒక రకంగా అంటే నిశితమైనటువంటి దృష్టితో చూస్తే రెండు సత్యాలే, కానీ దాన్ని అర్థం చేసుకోవటంలోనే తేడా ఉంటుంది. భగవంతుడికి నామం లేదు, భగవంతుడికి రూపం లేదు అని చెప్పేసి భగవంతుడు నిరాకారము అని అనుకోవటము అనేటువంటిది పూర్తి జ్ఞానాన్ని కలిగినట్లు కాదు. అందుకనే భగవంతుడు 4.6లో ఆయన చెప్తున్నారు, ఆ నేను అజుడను, అంటే నేను జన్మించేవాడిని కాదు, అంటే అందరూ మనం జన్మించినట్టు ఆయన జన్మించరు. అంటే ఏంటి మరి, భగవంతుడు కూడా అవతారాలు తీసుకుంటున్నారు కదా, మరి మనము కూడా జన్మిస్తున్నాం కదా, ఏమిటి తేడా అని అంటే, మనము జన్మిస్తే మనము భౌతిక శరీరాన్ని తీసుకుంటున్నాము, భౌతిక శరీరాన్ని తీసుకున్నటువంటి మనము మాయ యొక్క ప్రభావంలోకి వస్తున్నాము, మాయ యొక్క ప్రభావంలోకి వచ్చినటువంటి మనము పూర్వ జన్మల కర్మల గురించి మర్చిపోతున్నాం. కానీ భగవంతుడు అవతారం తీసుకుంటే ఆయన మనలా భౌతిక శరీరం తీసుకోరు, కాబట్టి ఆయన మీద మాయ ప్రభావం ఉండదు. అందుకనే భగవంతుడు అవతరిస్తే పూర్వ అవతారాల యొక్క జ్ఞానం కూడా ఆయనకుంటుంది, సృష్టి ఆరంభం నుంచి ఉన్న జ్ఞానం ఆయనకుంటుంది, సృష్టి లేనప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఆయన ఉంటుంది. అది భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అవసరం. అందుకనే భగవంతుడు భగవద్గీతలో జన్మ కర్మ చ మే దివ్యం అనేటువంటి శ్లోకంలో ఏం చెప్పారు, నా జన్మ గురించి నా కర్మల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ భగవంతుడికి నామం లేకపోతే నా నామం గురించి ఎందుకు తెలుసుకోమంటారు, భగవంతుడికి జన్మ లేకపోతే భగవంతుడు ఏ విధంగా అంటే అవతరించకపోతే ఎందుకు నా అవతారం గురించి తెలుసుకోమంటున్నారు, భగవంతుడు కర్మలు చేయకపోతే ఎందుకు నా కర్మల గురించి తెలుసుకోండి అని అంటున్నారు. జన్మ గురించి నామం గురించి కర్మల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి అంటే లీలల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సినటువంటి అవసరం లేనటువంటి గమ్యానికి వెళ్తారు. అంటే భగవంతుడు కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా భగవంతుడు మన కోసం అవతరించి లీలలు చేస్తున్నారు, కర్మలు కాదు లీలలు చేస్తున్నారు. మనం చేస్తే అవి కర్మలు, భగవంతుడు చేస్తే అవి లీలలు. ఓకే, అంటే భగవంతుడు అలా అవతరించి చేస్తున్నటువంటి లీలలను వాళ్ళు భౌతికంగానే చూస్తున్నారు, భౌతికవాదులు లేకపోతే నాస్తికులు, వాటిని ఆధ్యాత్మికంగా భావించట్లేదు. అందుకనే భగవంతుడు అవతరించినప్పుడు వాళ్ళు మనలాంటి సామాన్య మానవుడు అనేటువంటి భావనలో వాళ్ళు చూస్తున్నారు తప్ప ఆయన దివ్యుడు, ఆయన భగవంతుడు, ఆయన దేవాదిదేవుడు అనేటువంటి ధోరణిలో ఆయన చూడలేకపోతున్నారు. అందుకనే వాళ్ళని భగవంతుడు మూడులు అని అన్నారు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క కర్మలు, భగవంతుడికి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు భగవంతుడు కర్మలు చేయరు అని అంటారు, మనమేమంటాం భగవంతుడికి కర్మలు చేయాల్సినటువంటి అవసరమే లేదు, భగవంతుడు సంకల్పించుకుంటేనే అన్ని జరిగిపోతాయి, ఇంక కర్మలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, సంకల్ప మాత్రంతోనే సృష్టి ఏర్పడుతుంది, సంకల్ప మాత్రంతోనే సృష్టి లయింపబడుతుంది. అలాంటప్పుడు భౌతికంగా మనం చేసినట్టు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఏమి, సంకల్ప మాత్రంతో. ఇప్పుడు బ్రహ్మదేవుడే మనసుతోటే జీవులను సృష్టిస్తున్నప్పుడు అంటే భౌతిక విషయంలోకి మానస పుత్రులు ఎలా వస్తున్నారు, బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు ఎలా వస్తున్నారు, అని కర్మలు చేయకుండా మానస పుత్రులను తీసుకురాగలుగుతుంటే మరి భగవంతుడు కర్మలు చేసి మనం చేస్తున్నట్టు కష్టించాలా? అంటే భగవంతుడు ఈ సమస్త సృష్టిని పాలించడానికి భగవంతుడు ఏమి కర్మలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన సంకల్పం చాలు, ఆ సంకల్పంతో ఆయన ఎంతో మంది దేవీ దేవతలని ఎంతో మంది ఆ సృష్టి పాలకులని ఆయన తీసుకురాగలరు, తీసుకొచ్చి ఈ సృష్టి మొత్తం కూడా నిర్వహింపగలరు, అది భగవంతుడి యొక్క శక్తి. అంతేకాని భగవంతుడు కర్మలు చేయడు కాబట్టి భగవంతుడు లేడు, భగవంతుడు కర్మలు చేయడు కాబట్టి భగవంతుడికి రూపం లేదు అని అనడం అనేటువంటిది తప్పు. ఓకే, భగవంతుడికి అన్ని రకాలుగా శక్తులు, కార్యనిర్వహణ చేసేటువంటి శక్తి ఆయనకు ఉంది. ఓకే, సో ఇదే విషయం మనకి శ్వేతాశ్వనోపనిషత్తులో నుంచి తీసుకొచ్చినటువంటి శ్లోకం ద్వారా మనకి శ్రీల ప్రభుపాదుల వారికి చెప్తున్నారు, భగవంతుడు సంకల్పం మాత్రమే అన్ని జరిగిపోతాయి అని, ఆయనే స్వయంగా చేయవలసింది ఏది కూడా లేదు అని. ఓకే, చదవండి మహారాజ్. సరే కృష్ణ, దివ్యకర్మల కారణమున భగవాని నామములు వాస్తవమునకు ఇదివరకే నెలకొని ఉన్నవి. దివ్యకర్మలను అనుసరించి నామములు కలిగినందున దేవదేవుడు కొన్ని మార్లు గుణకర్మ నామ అని పిలవబడును. ఉదాహరణ, కృష్ణుడు అనగా సర్వాకర్షుడని భావము, అతనికి గల దివ్య గుణములు ఎల్లరినూ ఆకర్షించును, కనుక అది అతని నామమైనది. చిన్నప్పుడే అతను గోవర్ధన పర్వతమును ఎత్తిపెట్టెను, బాల్యం నందే పలువురు దానవులను నిర్జించెను, అట్టి కర్మలు నిక్కముగా పరమ ఆకర్షణీయములు, కనుకనే అతనికి గిరిధారి, మధుసూదన, అఘనిషూదన వంటి పేర్లు కలిగినవి. నందుని పుత్రుడైనందు వలన అతను నందచనుజను
నామము కలిగెను. ఈ రీతిగా శ్రీకృష్ణునికి పలు నామములు ఉండనే ఉన్నవి, కాని అభక్తులు ఈ నామములను తెలుసుకుని జాలరు. కనుక కొన్ని మార్లు అతడు అనామ అని పిలువబడును, అనగా ఆ దేవకీ దేవదేవుని దేవదేవునికి ప్రాకృతి నామములు లేవని అర్థము. అతని కర్మలన్నీను ఆధ్యాత్మికములు కనుక అతనికి ఆధ్యాత్మిక నామములు కలిగినవి. సాధారణముగా అల్పజ్ఞులు భగవానుడు రూపరహితుడని భావనలో ఉందురు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహముతోనే అవతరించి కురుక్షేత్ర రణమున పాల్గొనుట దుష్ట శిక్షణ శిక్ష రక్షణ లీలలను చేయుట అనగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వంటి కార్యములను నిర్వహించెను. అదియే ఆ దేవదేవుని కరుణ. భగవంతుడు నిరాకారుడనియు ఏ కార్యము చేయడనియు తలచువారులకు తాను కర్మ చేయుదుననియు చూపుటకే శ్రీకృష్ణుడు అవతరించెను. అతడెంత మహాద్భుతముగా పనిచేయనగా అట్టి ఆక అసాధారణ కర్మలను వేరెవ్వరూ చేయజాలరు. మానవ రూపమును అవతరించినను అతడు 16108 మందిని వివాహమాడెను. ఆ కార్యము సామాన్య మానవునికి అసాధ్యము. తానెంత ఘనుడో అనురాగము కలవాడో కరుణామయుడో జనులకు చూపుటకే అతడట్టి కార్యములను అనర్చును. ఆ దేవదేవుని ఆదినామము కృష్ణుడే. కృష్ణత్తు భగవాన్ స్వయం అయినను అతడు అపరిమిత విధములుగా పనిచేయును. కనుక ఆయా కర్మలను అనుసరించి వేల కొలది నామములు కలిగినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఆయనకి వేల కొలది నామాలు ఎందుకు వచ్చాయి అని అంటే ఆయనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గుణాలు, కర్మలు, లక్షణాలు ఆయనకు ఉన్నటువంటి లీలలు కారణంగా వచ్చాయి. అంటే ఏ లీల చేస్తే ఆ లీలతోటి ఒక పేరు వస్తుంది, ఏ ఏ శక్తిని ప్రదర్శిస్తే ఆ శక్తికి సంబంధించినటువంటి పేరు వస్తుంది. ఆ విధంగా చూస్తే మనకి దామోదర ఎందుకు వచ్చింది? దామోదర దామోదర లీలలో నుంచి కృష్ణుడికి దామోదర అనేటువంటి పేరు వచ్చింది. మళ్ళీ బృందావనంలో గోవర్ధన గిరిని వెతినప్పుడు గిరిధారి అని పేరు వచ్చింది. అంటే ఒక్కొక్క కర్మతోటి ఒక్కొక్క లీల అనేటువంటిది, ఒక్కొక్క అదే ఒక్కొక్క లీల వల్ల ఒక్కొక్క పేరు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ విధంగా ఆయనకు ఉన్నటువంటి ఏ నామమైనా కానీ దివ్యమైనటువంటి నామమే. భగవంతుడు లీలలు చేస్తారు కాబట్టి ఆ లీలల ద్వారా ఆయనకి నామం అనేటువంటిది వస్తుంది. అయితే ఈ నామాలన్నీ కూడా ఆధ్యాత్మిక నామాలే కాబట్టి ఇవి ప్రాకృత నామాలు కాదు. అంటే ప్రాకృత నామాలు అంటే భౌతికమైనటువంటి పేర్లు కావు, అందుకనే భగవంతుడి యొక్క నామం ఆధ్యాత్మిక నామము అనేటువంటి విషయం చెప్తున్నారు. నాస్తికులు చెప్పేటువంటిది కూడా భగవంతుడికి నామం లేదు అని చెప్పడం. భగవంతుడికి నామం లేదు అని అంటే ప్రాకృత నామం లేదు అని అర్థం, కానీ భగవంతుడికి ఆధ్యాత్మిక నామం కూడా లేదు అని కాదు. భగవంతుడికి ఆధ్యాత్మిక నామం ఉంది. భగవంతుడికి ఉన్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక నామము కూడా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక లీల నుంచి వచ్చినటువంటి, అందుకనే అనంత శేషుడు అనంత కాలం నుంచి అనంతమైనటువంటి నోళ్లతో ఆయన్ని కీర్తిస్తూనే ఉన్నారు. అనంతమైనటువంటి నామాలతోటి కీర్తిస్తున్నారంటే మరి భగవంతుడికి నామాలు లేకపోతే ఆయన ఎలా కీర్తిస్తూ ఉన్నారు? సో అది సాధ్యం కాదు. కాబట్టి ఈ యొక్క భగవానుడి యొక్క పేరు ఏదైతే ఉందో శ్రీకృష్ణుడు అనేటువంటిది మూల నామం. ఎందుకంటే శ్రీకృష్ణ అనేటువంటిది సర్వ ఆకర్షణము అనేటువంటిది అన్నమాట. అంటే భగవంతుడు అన్నిటినీ ఆకర్షిస్తాడు. ఒకవేళ భగవంతుడు ఆకర్షణలో కూడా ఆకర్షణ గుణంలో కూడా ఆయన అంతకంటే ఎక్కువ, అంటే ఆయనకి మించినటువంటి అందం ఇంకోటి ఈ భౌతిక ప్రకృతిలో లేదు కాబట్టి ఆయన సర్వ ఆకర్షకుడు. కాబట్టి ఈ సర్వ ఆకర్షకుడు అనేటువంటి పేరు ఈ భౌతికమైనటువంటి పేరు కాదు శ్రీకృష్ణుడు అనేటువంటిది. అది ఆయన మిగిలినటువంటి ఏ పేరు ఏ లీల గురించి చెప్పినా కానీ ఆ లీలకు సంబంధించినటువంటి భగవంతుడి యొక్క అవతారం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మూల అవతారం నుంచే, మూల రూపం నుంచే వచ్చింది అని మనకు చెప్తున్నారు. ఓకే. యః ప్రాకృతైర్ జ్ఞాన పదైర్జనానాం యథాశయం దేహ గతో విభాతి పార్థినమాశ్రితో గుణం నీలాం పార్థివమాశ్రుగుణం సైశ్వరో మే కురుతాం మనోరథం సైశ్వరో మే కురుతాం మనోరథం. హరే కృష్ణ ప్రభుజీ. పుష్ప సుగంధము ధూళివర్ణం వంటి భౌతిక తత్వముల గుణములను వాయువు మోసుకొని పోనట్లు ఉపాసకుని ఇచ్చానుసారముగా ఉన్నట్టు ఉపాసన ద్వారా మూల రూపమున కాకునను దేవతా రూపమున భగవానుడు ప్రకటమగును, కానీ ఆ రూపములతో ప్రయోజనం ఏమిటి?
అట్టి ఆదిదేవుడు నా మనోరథమును ఈడేర్చుగాక. ఓకే, దక్షుడు చేస్తున్నటువంటి ప్రేయర్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ సెక్షన్లో ఆయన చేస్తున్నటువంటి ప్రేయర్లో భగవంతుడి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనం అవగాహన చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడికి ఆధ్యాత్మిక రూపం ఉంది అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చెప్పారు. భగవంతుడికి ఉన్నటువంటి నామాలు ఆధ్యాత్మిక నామాలు అనేటువంటి విషయం చెప్పారు. భౌతిక కోణంలో భగవంతుడిని అర్థం చేసుకోలేము కాబట్టి భగవంతుడు లేరు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు అనేటువంటి మాటలు, భగవంతుడు కర్మలు చేయరు అనేటువంటి మాటల్ని ఓన్లీ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడతారు అని చెప్తారు. సో అలాంటి భగవంతుడు నా మీద కరుణించాలి, నా ఎడ ప్రసన్నుడు అవ్వాలి అని ఇంతకుముందు శ్లోకంలో కోరుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. ఏ విధంగా అయితే పుష్ప సుగంధము, ధూళి వర్ణము వంటి భౌతిక తత్వముల గుణములను వాయువు మోసుకుని పోయినట్లు, అంటే దుమ్ము ఒక చోట లేగిసింది అంటే ఆ లేచినటువంటి దుమ్ము ఒక చోట నుంచి ఇంకొక చోటకి వాయు ద్వారానే వెళ్తుంది, అలానే పుష్పం యొక్క సుగంధం కూడా వాయు ద్వారానే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది, అలాగనే మన యొక్క ఇచ్ఛానుసారం అంటే మనం ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఏ రూపంలో అయితే మనం ఫీల్ అవుతామో, ఒక దేవీ దేవత రూపంలోనో లేకపోతే ఇంకేదో రూపంలోనో మనం ఏ విధంగా అయితే మనం భావిస్తామో అదే రూపంలో ఆ మూల రూపం నుంచి భగవంతుడు ఆ దేవీ దేవతల రూపంలోకి అర్చింపబడతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ అలాంటి రూపాలకి చేసేటువంటి అర్చన వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి విషయం మనకి దక్షుడు తెలియజేస్తున్నారు ఆయన యొక్క ప్రార్థనలో. సో ఏ దేవతా రూపాలని భగవానుడు ప్రకటమగునో ఆ దేవతా రూపాలకి చేసేటువంటి అర్చన వల్ల ప్రయోజనం ఏముంది, అలాంటి అర్చనకి ప్రయోజనం లేదు, కాబట్టి ఆ మూల రూపమైనటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నా యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుగాక, ఆయనే తీరుస్తారని తెలుసు. అంటే మనం అర్థం చేసుకుంటే ఎవరైతే దేవీ దేవతల్ని మనం పూజిస్తున్నామో ఆ దేవీ దేవతల ద్వారా మన యొక్క కోరికలు నెరవేరవు, మన యొక్క కోరికలు నెరవేర్చేది ఆ దేవదేవుడే ఆ దేవదేవుడే మూల రూపంలో నుంచి దేవీ దేవతలుగా విస్తరించి మన యొక్క కోరికల్ని తీరుస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ మాధ్యమమే తప్ప వాళ్ళు తీర్చేది మాత్రం దేవాది దేవుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన దేవీ దేవతలను ఆశ్రయించలేదు దక్షుడు, స్వయంగా భగవాను ఆశ్రయించి స్వయంగా భగవానుడి ద్వారానే ఆయన ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకోవాలి అని ఆయన అనుకున్నారు. చదవండి మాతాజీ. చెప్పదల వారి భాష నిరాకారవాదులు నానా విధ దేవతలను భగవద్ రూపాలని ఊహించరు. ఉదాహరణకు మాయావాదులు పంచోపాసకులు అనగా ఐదుగురిని ఉపాసించరు. వాస్తవమునకు వారు భగవద్ రూపమును విశ్వసించక పోయినను పూజార్థం ఏదో ఒక రూపమును ఊహించరు. సాధారణముగా వారు విష్ణు రూపమును, శివరూపమును, గణేశుని రూపమును, సూర్యదేవుని, దుర్గాదేవుని కల్పన చేయుదురు. ఇదియే పంచోపాసనము అని అనబడును. కానీ దక్షుడు ఏదో కాల్పనిక రూపమున కాక శ్రీకృష్ణ దివ్య రూపమునే అర్చింపగోరును. ఓకే, మాయావాదులు యాక్చువల్గా భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మకపోయినా కానీ పంచోపాసన చేస్తారు. అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడు అని అంటే ఈ ఐదు, ఎవరు ఈ ఐదుగురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. శివుడు, గణేశుడు, సూర్యుడు, దుర్గాదేవి, విష్ణువు సూర్యుడు దుర్గాదేవి మనకి అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఈ ఐదు ముఖాలని కలిగినటువంటి ఒక రూపాన్ని చూపిస్తారు, దీన్ని పూజిస్తారనమాట. అంటే ఇవన్నిటిని పూజించితే, ఈ ఐదు రూపాలను పూజిస్తే భగవంతుడిని పూజించినట్టు, ఈ ఐదు రూపాలే అన్ని రూపాలకి మూలము అని అనుకునేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. అందుకని చాలా చోట్ల పంచోపాసన చేస్తారు. పంచోపాసన చేయటం అంటే ఈ ఐదు ముఖాలను కలిగి ఉన్నటువంటి అవతారం ఏదైతే ఉందో ఆ రూపానికి వాళ్ళు పూజలు చేయటం అనమాట. కానీ ఇక్కడ దక్షుడు మాత్రం అది ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నిటికీ కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడే, దేవాది దేవుడే, ఆ అర్చనతోటి సమానం కాదు అని ఇక్కడ పంచోపాసన కూడా ఖండిస్తున్నారు. ఓకే చూడండి. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దేవదేవునికి సామాన్య జీవునికి గల భేదమును వివరించింది. సర్వం పుమాన్ వేద గుణాశ్చ తజ్ఞాన వేద సర్వజ్ఞ మనంతమీడే అని కడిచిని ఒక శ్లోకంలో తెలుపబడినట్లు సర్వశక్తిమంతుడు భగవానుడు సమస్తము నెరుగును, కానీ వాస్తవమునకు జీవుడు భగవంతుణ్ణి ఎరగడు. ఈ విషయం శ్రీకృష్ణుడు భగవద్గీత యందు నేను సమస్తమును ఎరుగుదును కానీ నన్నెవ్వడు ఎరగడు అని పలికెను. దేవదేవుడు శ్రీకృష్ణునికి సామాన్య జీవనకి భేదము ఇదియే. కుంతిదేవి కూడా తన ప్రార్థనలో అంటే శ్రీమద్ భాగవతంలో
ఓ దేవా, నీవు అంతర్బాహ్యములలో నిలిచి ఉన్నను, నిన్నెవడనో చూడజాలడు అని పలికినది. కాల్పనిక జ్ఞానముతో గాని ఊహతో గాని భద్రచరుడు భగవాన్ అవగతం చేసుకున్న జాలడు. కనుక మనుషుడు భగవత్ కరుణనే భగవానుని తెలుసుకునవలను, భగవత్ కరుణతోనే భగవాన్ని తెలుసుకునవలను. శ్రీకృష్ణుడు తనను తాను వెల్లడి చేసుకునవలనే కాని మానసిక కల్పంతో ఎవ్వడు అతనిని తెలుసుకున్న జాలడు. దీన్ని గురించి శ్రీమద్ భాగవత్ 10.14.29 నందు ఇట్లా చెప్పబడినది. అథాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాద లేశాను గృహీత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమను నచాణ్య ఏకోపి చిరం విచిన్వన్. దేవ, నీ పాదపద్మానుగ్రహమున లేశమైన పడిచినచో మనుషుడు నీ మహత్వమును నెరగగలడు. కానీ నిన్ను గూర్చి కల్పనలు కావించు వారు పెక్కు సంవత్సరంలో వేదాధ్యయనం కావించను నిన్ను ఎరుగజాలరు. శాస్త్ర నిర్ణయం ఇదియే, ఎవడేని గొప్ప తత్వవేత్త కావచ్చును, పరతత్వం అనగానేమి, అతని రూపమేమిటి, అతడు ఎక్కడ ఉన్నాడనే విషయములపై గొప్పగా కల్పనము కూడా కావించవచ్చును. అయినను ఆ సత్యం అతడు ఎరుగజాలడు. సేవోన్ముఖేహి జిహ్వాదు స్వయమేవ స్మృత్యద. భక్తి యోగము ద్వారా మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోనగలడు. ఈ విషయమున శ్రీకృష్ణుడు కూడా స్వయంగా భగవద్గీతల 18.55 నందు భక్త్యా మామాభిజానాతి యావాణ్యశ్చాస్మి తత్వత, కేవలం భక్తియుత సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపముల దేవదేవుడని అవగాహన చేసుకోగలడు అని పలికాను. అల్పజ్ఞులు భగవత్ రూపమున ఊహించుకుని కల్పన కావించినను భక్తులు మాత్రము స్వయం భగవాన్ని అర్చించను. కనుకనే దక్షుడు సేవా దేవా, ఇతరులు నిన్ను సాకారుడని నిరాకారుడని లేదా కల్పనా మాత్రుడని తలచిను, నేను మాత్రం యథారూపము దర్శనాభిలాషను తీర్చును ప్రార్థింతును అని పలికెను. జీవేశ్వరులకు భేదం అర్థం చేసుకోవడము అనేటువంటిది భగవంతుడి గురించి కాల్పనిక జ్ఞానంతోటో లేకపోతే ఊహలతోటో లేకపోతే తత్వాలతోటో అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే మనకి భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉండాలి. అందుకనే బ్రహ్మదేవుడు కూడా తను నారదుడికి చెప్తున్నటువంటి మొత్తం చెప్పిన తర్వాత ఆయన, నేను ఈ విషయాలన్నీ నీకు ఎలా చెప్పాను అని అంటే, నేను బ్రహ్మను కాబట్టి చెప్పలేదు, నా మీద భగవంతుడి యొక్క కరుణ ఉంది కాబట్టి నేను నీకు చెప్పాను, నా మీద భగవంతుడి యొక్క కరుణ ఉండడం వల్లనే నాకు ఆ జ్ఞానం వచ్చింది అనేటువంటి విషయం అన్నారు. అంతే తప్ప నేను గొప్పవాణ్ణి కాబట్టి నాకు తెలుసు అని అనలేదు, లేదంటే నేను మనోకల్పనలు చేశాను కాబట్టి నాకు తెలుసు అనలేదు, లేదంటే నేను కష్టించి పనిచేశాను కాబట్టి నాకు తెలుసు అని అనలేదు. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే మనోకల్పనలు పక్కన పెట్టాలి. శాస్త్ర నిర్దేశానుసారం మనము ఒక ఆచార్యుని మనం గనక, ఎవరైతే భగవంతుడి యొక్క కరుణ పొంది ఉన్నటువంటి ఆచార్యుడు ఉంటాడో ఆ ఆచార్యుని మనం ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనము భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందగలం. అందుకనే దక్షుడు ఎవరు ఏం చెప్పినా కానీ నాకు అవన్నీ అనవసరం, నేను మాత్రం భగవంతుడి యొక్క సాకార రూపమైనటువంటి దివ్యమైనటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమే నేను చూడాలి అని కోరుకుంటున్నాను, ఆయన ద్వారానే నేను నా యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకోవాలనుకుంటున్నాను, అందుకనే ఆయనకే నా వందనాలు అని చెప్పేసి ఆయన్నే ప్రార్థిస్తున్నాను. ఓకే, సరే కృష్ణ. జీవేశ్వరులకు భేదం లేదు కనుక స్వయంగా తానే భగవంతుని తలుచు నిరాకారవాదికే ఈ శ్లోకం ప్రత్యేకంగా ఉద్దేశింపబడిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది. పరమ సత్యం ఒక్కటే ఉన్నదని, తాను కూడా ఆ పరమ సత్యమే అని మాయావాద తత్వవేత్త తలుచును. నిజమునకు అది మూర్ఖత్వమే గాని జ్ఞానము కాదు, మాయచ్చే జ్ఞానం హరింపబడిన అంటే మాయాపృత జ్ఞాన. అట్టి మూర్ఖులకే ఈ శ్లోకం ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అట్టివారు అనగా జ్ఞాని మానినహ తమను తాము మిక్కిలి పురోగమించిన వారుగా తలచవచ్చును, కానీ నిజమునకు అల్పజ్ఞులేని విశ్వనాథ చక్రవర్తుల వారు తెలిపి ఈ శ్లోకం. ఎవరైతే భగవంతుడు యొక్క తత్వం గురించి తప్పుగా చెప్తారో వాళ్ళని నాస్తికులు అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను భగవంతుడు ఒక్కటే, ఆత్మ పరమాత్మ భగవంతుడు ఒక్కటే. అందుకనే వాళ్ళ యొక్క సన్యాసం కూడా చూడండి, ఏకదండి సన్యాసం, ఒకే దండ పట్టుకుంటారు. సో ఎందుకు చెప్తారు అని అంటే అంతా ఒకటే, అంతా ఏకం అని చెప్పడం. అంటే నేను పరమాత్మ ఒకటే అని చెప్పడం, నేను పరమాత్మ ఒకటే అని చెప్పడం అనేటువంటిది జ్ఞానం కాదు, అది అజ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ. అది మాయావాద తత్వవేత్తలు నమ్మేటువంటి ఇది, అది అల్పజ్ఞులు మాత్రమే అలా చేస్తారని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తన భాషలో క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, ఈ శ్లోకమును గురించి మధ్వాచార్యులు ఇట్లు పలికి ఉండి, స్వదేహస్థం హరిం ప్రాహురథమా జీవమేవతు మధ్యమాశ్చాప్య నిర్ణీతం జీవాద్భిన్నం జనార్దనం. అధములు మధ్యములు ఉత్తములనుచు
మనుషులలో మూడు తరగతుల వారు కలరు. జీవుడు ఉపాధి స్థితుడు, పరమతత్వం ఉపాధి రహితమనేది విషయము తప్ప జీవునికి భగవంతునికి భేదం లేదని అదములు తలతుడు. వారి అభిప్రాయమును అనుసరించి జీవుడు ఉపాధిని తొలగినంతనే పరబ్రహ్మమున కలియును. దానికి వారు ఘటాకాశ పటాకాశ వాదమును, అంటే ఆకాశము కొండ యొక్క అంతర్బాహ్యములలో వ్యాపించినదనుచు పలుకుదురు. కొండ పగిలినప్పుడు కొండలోని ఆకాశం బయట ఆకాశంతో ఏకమగును. అదే విధముగా జీవుడు కూడా భగవంతుతో ఏకమగునని నిరాకార వాదులు చెప్పుదురు. అది వారి వాదము. కానీ అదములే అట్టి వాదము చేయదని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. ఇంకొక తరగతి వారు భగవంతుని వాస్తవముగ రూపమును నిశ్చయింపజాలకున్నను సామాన్య జీవన కళాపములను నియంత్రించి వాడకుడున్నాడని మాత్రం అంగీకరించరు. అట్టి ఆ తత్వవేత్తలు మధ్యమ తరగతి వారికి చెందిన వారిగా భావింపబడదు. ఇక దేవదేవుని అంటే సచ్చిదానంద విగ్రహుడు అవగతం చేసుకున్న వారు ఉత్తములు. పూర్ణానందాది గుణకం సర్వజీవ విలక్షణం. శ్రీకృష్ణ భగవాను రూపం పూర్తిగా ఆధ్యాత్మికమైనది, ఆనందపూర్ణమైనది, భద్ర జీవునికి లేదా మరి ఏ ఇతర జీవునికి పూర్తిగా భిన్నమైనది. ఉత్తమాస్తాత్ హరిం ప్రాహుస్తాత్ తమ్యేన తేషుచ. వివిధ గుణములు కలిగిన ఉపాసకులకు భగవానుడు భిన్నంగా వెల్లడి ఎగునని తెలిసినందున అట్టి తత్వవేత్తలు ఉత్తమును. 33 కోట్ల దేవతలు ఉన్నది, ఒకనొక పరమశక్తి ఉన్నదని భద్ర జీవులకు నచ్చ చెప్పుడే అని ఏదో ఒక దేవతార్చనను అతనిని నిక్తం చేసి తద్వారా భక్తుల సాంగత్యంచే అతడు శ్రీకృష్ణుడే దేవదేవుడని తెలుసుకుని లాగన చేయుటకే అని వారు ఎరిగి ఉందరు. మత్త పరతరం నాణ్యత కించిదస్తనుంజయ, నాకన్నా శ్రేష్టమైన సత్యం వేరొకటి లేదు. అహమాద్రిహి దేవానా, నేనే దేవతలకు మూలము. అహం సర్వస్వ ప్రభవ, బ్రహ్మరుద్రాది దేవతల కన్ననూ నేను ఉన్నతుడనని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు కలికెను. ఈ శాస్త్ర నిర్ణయములను అంగీకరించిన వాడే ఉత్తమ తత్వవేత్తని భావింపబడను. పూర్ణ పురుషోత్తముడు భగవానుడే దేవతలకు దేవుడని అట్టి తత్వవేత్త ఎరుగియుండును. అంటే దేవదేవేశ్వరం సూత్రం ఆనందం ప్రాణగేదిన. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక లాస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ లో ఒక చిన్న విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నారు ప్రభుపాదుల వారు. భక్తుల్లో మూడు రకాలు ఉంటారు, అధమమైనటువంటి వాళ్ళు, మధ్యమైనటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి వాళ్ళు. అధమ భక్తులు ఎవరుగా చెప్తున్నారు అని అంటే, ఎవరైతే మాయావాద సిద్ధాంతాన్ని తెలియచేస్తారో వాళ్ళు అధములు అని చెప్తున్నారు. ఏంటి మాయావాద సిద్ధాంతము అని అంటే, నేను పరమాత్మ ఒకటే, ఏ విధంగా అయితే ఆకాశం మొత్తం కొండలో కనిపిస్తుందో ఆ విధంగా భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో మనందరిలో ఉన్నారు. సో ఏ విధంగా అయితే 100 కుండలు పెడితే 100 కుండల్లో ఆకాశం కనిపిస్తుంది, కానీ కుండలో ఉన్న ఆకాశము కుండ పగిలిపోయినప్పుడు ఆకాశంలో కలిసిపోయినట్టు, బయట ఉన్నటువంటి ఆకాశంలో కలిసిపోయినప్పుడు మనము కూడా మరణిస్తే భగవంతుడిలో కలిసిపోతాం. సో అలా కలిసిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఏకమైపోవడం. ఈ ఏకం అనేటువంటిదే నిజమైనటువంటిది. పరమాత్మలో ఐక్యమైపోవడమే, పరమాత్మే నేను, నేను పరమాత్మ ఒకటే. బయట ఆకాశం ఉన్నా కుండలో ఆకాశం ఉన్నా ఒకటే ఆకాశం. అలానే ఈ శరీరంలో ఉన్న నేను, బయట ఉన్నటువంటి భగవంతుడు, ఈ భౌతిక సృష్టికి పరంగా ఉన్నటువంటి భగవంతుడు, ఇద్దరు ఒకటే. అలా కలిసిపోవడం ఏదైతే ఉందో, ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తానో నేను కలిసిపోతాను, అలా కలిసిపోవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సత్యం అని భావించేటువంటి వాళ్ళు అధమ భక్తులు. అంటే వాళ్ళు భక్తులే కాదు, అధములు. సో ఇలాంటి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని, ఈ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళని అధములుగా భావిస్తున్నారు. ఇక మధ్యములను ఏమంటున్నారు అని అంటే, ఏదైనా కావచ్చు, భగవంతుడి యొక్క రూపం ఎలా ఉందో నాకు తెలియదు, భగవంతుడు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక శక్తి ఉంది అది నియంత్రిస్తుంది. అంటే భౌతికమైనటువంటి శక్తులకి పరంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంది, ఆ ఆధ్యాత్మిక శక్తి నియంత్రణలోని ఈ భౌతిక శక్తి పనిచేస్తుంది అని నమ్మి, ఆ శక్తి ఏంటో తెలియకపోయినా ఆ శక్తి నిరాకారమా సాకారమా లేకపోతే ఈ మాయావాదులు చెప్పినట్లు నేనేనా అనేటువంటి విషయం కూడా ఆలోచించకుండా ఆ ఉత్తమమైనటువంటి శక్తిని వాళ్ళు రూపంగా భావించకపోయినా వాళ్ళు ఉత్తమమైనటువంటి శక్తి ఉంది అనేటువంటిది భావించి దానికి అర్చన చేయటం అనేటువంటిది చేస్తారు. ఇది 2వ తరగతికి చెందినటువంటి భక్తులు. ఇక 3వ తరగతికి చెందినటువంటి, అంటే మొదటి తరగతికి చెందినటువంటి భక్తులు, ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరు అనంటే, వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉంటుంది, సాకార రూపంలో ఉన్నటువంటి సచిదానంద విగ్రహుడైనటువంటి సర్వ ఆకర్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను దేవాది దేవుడిగా భావిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు శాస్త్రాలను చదివారు, శాస్త్రంలో చెప్పబడిన విషయాలను నమ్ముతున్నారు,
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సత్యాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. అహం సర్వస్వ ప్రభో, ఎందుకు చెప్పారు భగవంతుడు అన్నిటికీ నేనే మూలము అని చెప్పేసి. ఈవెన్ బ్రహ్మ విష్ణువు శివుడికి కూడా నేనే మూలము అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశారు. ఇది చదివినటువంటి వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి అవగాహన పూర్తిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు భగవంతుడిని శ్రీకృష్ణుడే సచ్చిదానంద విగ్రహుడు అని నమ్మి ఆయనకి అర్చన చేయటం మొదలు పెడతారు. వీళ్ళు అందరి భక్తుల్లోనూ ఉత్తమమైనటువంటి భక్తులు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము అనేక రకాలైనటువంటి తత్వాలను తెలుసుకుని అనేక రకాలైన తత్వాల్లో మనల్ని మనం కోల్పోకుండా, మన ఆధ్యాత్మిక గమ్యాన్ని కోల్పోకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా మనం భగవంతుడు ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అలానే మనం భగవద్గీత యొక్క భక్తియుత సేవ చేయడం ద్వారా మనకి సరి అయినటువంటి గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి, రేపటి నుంచి మిగిలిన చదువుదాం 35వ శ్లోకం. ఈ రోజుకి భగవంతుడికి ఆయన చేసినటువంటి హంసగుహ్య స్తోత్రం ముగిసింది, దక్షుడు చేసినటువంటిది. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. సో రేపు భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏం మాట్లాడతారో రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.